ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం కలెక్టర్ ఆడిటోరియంలో ఇవాళ ఆదివాస దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఆదివాస సంఘాల నాయకులు పాల్గొని వాళ్ళ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఎందుకంటే విజయనగరం కలెక్టరేట్ లో ఆదివాసీ ఉత్సవాలు చేయడం అనుకుంటున్నాం. అలాగే కొత్తగా ఇక్కడ అధికారులు ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి ఈసారికి ఇలా చేసిన సార్ మేము మనస్ఫూర్తిగా మీరు ఏం చేయాలి. గత ప్రభుత్వంలో 527 ఎకరాల అప్పందర పాలందర భూములు తీసుకున్నారు. ట్రాక్టర్ ఓడంగా చేసేవారు. ఈ రోజు దురదృష్టం వల్ల ఏంటంటే ఒక కోడి పట్టా గానీ ఒక ఆటో ట్రాక్టర్ గిరిజన భవనం అప్పచెప్పలేదు. అదే గిరిజన భవనం మాకు అప్పచెప్పి కెమెరామెన్ హరీష్తో జగదీష్ ఆర్కే టీవీ.